యోహాన సువార్త ఐదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి జాన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ అందరూ చెప్పండి ఈ రోజు నా తండ్రి గురించి నేను సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాను యా ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి దేవుడు నీకు తండ్రి అంటే ఎంతమంది తండ్రిలు నా నేను నా కూతురు నేను నా కొడుకు ఒకటే అంటారు అందరూ కూడా ఎంతమంది మా డాడీ నేను ఒకటే అంటారు యాస్ ఒప్పుకుంటాడా ఒక రకంగా చూస్తే మీ డాడీకి నువ్వే గొప్ప నాకంటే నువ్వే గొప్ప అంటాడు అంటే శరీర రీతిగా అన్ని రకాలుగా ఆయనే బలవంతుడు ఆయనే శక్తివంతుడు సామర్థ్య అన్నీ ఉన్నా నువ్వే గొప్పరా నాకు నువ్వే ముఖ్యం అంటాడు ఆయనే గొప్ప సో ఎప్పుడైనా నువ్వు ఒకరిని తండ్రి అంటే మేమిత్రము ఒకటి అంటున్నట్ట లేదా ఎస్ సో యేసు ప్రభువారు ఇక్కడ ఆయన నా తండ్రి అంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇది దైవ దూషణ అందుకని వాళ్ళు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారంట ఆయన విశ్రాంతి దినమున మీరు మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానుడిగా చేసుకున్నాడు గనక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనే మరికముగా ఇది ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనము అంగీకరించామో ఈ రక్తము మనల్ని శుభ్రం చేస్తుంది గనక నువ్వు పడిపోతా ఉన్నప్పుడల్లా రోజుకి ఎన్ని డబ్బులు చేసినా శుభ్రం చేస్తా కడుగుతావు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు కాబట్టి ఎవరు ఉంటున్నట్టు తండ్రి నీలో ఉంటున్నట్టు ఇప్పుడు తండ్రి నువ్వు ఒకటి నువ్వు పాపి కదా మరి ఎలా ఉంటాడు అందుకే శిలువ రక్తము చేత ఆయన సంధిని చేసి తండ్రిని మనల్ని ఒకటి చేశాడంట పరిశుద్ధాత్మ ద్వారా రక్తము అనండి ద బ్లడ్ ఇస్ వెరీ అందుకే రక్తము చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం తండ్రి అని అంటున్నామంటే యేసు మన సహోదరుడు పరిశుద్ధాత్మ ఈ మూడు పదాలు తెలుసుకొని ఆ నామాన్ని వాడుకొని వారితో మనం కలిసి ఉంటున్నామంటే దానికి కారణము యేసయ్య యొక్క రక్తము అందులో రక్తము అనండి వెరీ పవర్ఫుల్ ద కీ వర్డ్ ఫర్ ద బైబల్ ఈస్ ద బ్లాడ్ మనిషి రక్తమా గుర్ర రక్తమా రక్తమా ద ద ద బ్లడ్ కీ పరిశుద్ధాత్ముండీలో ఉంటాడు ఎందుకంటే నీ పాపని కడిగేసింది కాబట్టి ఆ రక్తము ద్వారా తండ్రి నీకు తండ్రి బండు పాపివు కదా లేదా రక్తం ద్వారా ఎవరు నువ్వు పరిశుద్ధుడవు అందరూ చెప్పండి ఏస రక్తము ద్వారా నేను పరిశుద్ధుడను బికాస్ ఆఫ్ దాట్ ఆయన్ని తండ్రి ఇప్పుడు నువ్వు ఆ కుటుంబంలో సభ్యుడివి ఇదంతా ఒక పరికరము ద్వారా మనకి వచ్చింది ఏంటది ఏసయ్య యొక్క సిలువ రక్తము అనండి యోహాను వార్త ఐదు ఇరవై తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎలా చెప్తున్నా డౌట్ గా చెప్తున్నాడా గ్యారంటీ తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలలను ఆయనకు అగపరుచుచున్నాడు అంటే యేసు ప్రభువారు ప్రతిది చేసే ప్రతిది తండ్రి ఏం చేసి ఇచ్చాడు కుమారుణ్ణి ప్రేమించి ఇచ్చాడు అంటే తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి ద్వారా మాత్రమే కార్యాలు చేస్తాడండి సో ఇప్పుడు నువ్వు తండ్రి కార్యాలు యేసు ప్రభు కార్యాలు చేయడు తండ్రి కార్యాలు చేయడు అంటే నువ్వు దేన్ని తిరస్కరిస్తున్నావు తండ్రి ప్రేమను తిరస్కరిస్తున్నావు ఎంతమందికి అర్థమైంది రిజెక్టింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ యు యుద తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయుటి నెలను ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటే యేసు ఏం ఏం చెప్తున్నాడు వాళ్ళకి నేను చేస్తున్న ఈ అద్భుత కార్యాలు మీకు ఏం చెప్తున్నాయి అంటే తండ్రి యేసు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు సో ద మిరకల్స్ గివ్ అస్ ఎ మెసేజ్ లవ్స్ జీసస్ మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగపరుచును ఎవరైతే యేసును అంగీకరించారో వాళ్ళందరూ కూడా తండ్రి ప్రేమను ఆహ్వానిస్తున్నారు ద హోలీ స్పిరట్ విల్ టేక్ ఓవర్ యువర్ బాడీస్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఈ వాక్యం బోధిస్తుండగా పరిశుద్ధాత్ముడు కొంతమంది దేహముల్లోని వారిని ప్రజ్వలింప చేసి వారిని బాగు చేస్తూ ఉంటాడు ఓకే ప్రజ్వలింప చేయడం అంటే ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా స్థిరం మనందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు దేవుడు ఉంటాడు ఎప్పుడైతే మనము దేవుని వాక్యం వింటామో లేక మనము నలుగురు ముగ్గురు కూడుకుంటామో లేక ప్రార్థిస్తామో ఈ పరిశుద్ధాత్ముడు లోపల కదిలి అంటే దాన్ని చేసి ఉజ్జీవపరిచి మనము విన్న విశ్వాసాన్ని బట్టి మన ఆసక్తిని బట్టి మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడు అలాగే ఈ వాక్యం వింటుండగా నీ వీళ్ళల్లో వింటున్నా పరిశుద్ధాత్ముడిలో ప్రజ్వలింపచేసి కొన్ని మరణకరమైన వ్యాధులు కొన్ని దీర్ఘకాల వ్యాధులు ఈ వాక్యం బోధిస్తుండగానే పరిశుద్ధాత్ముడి నీ జీవితంలో కార్యములు చేస్తాడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో ఓకే బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్ వర్క్స్ దిస్ ఇస్ టు ఎంకరేజ్ గా అందులో చెప్పండి పని చేయచన్న తండ్రి నీకు వందనాలు అంటే ఏంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనలో పరిశుద్ధాత్ముడు ఈ రోజు మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ప్రజ్వలింపజేసి మీలో ఒక అద్భుతము చేయను గాక వర్స్ యోహాను ఐదు ఇరవై ఒకటి అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించున్నాడు ద ఫాదర్ ఎంత మందికి ఈరోజు తండ్రి కార్యాల మీద అవగాహన పెరిగింది ఈరోజు దాట్ నా తండ్రి ద్వేషించి యేసు ద్వారా చేస్తున్నాడా ప్రేమించి అందరూ చెప్పండి యేసయ్యా నేను నీ రక్తాన్ని ప్రేమిస్తున్నాను ఇప్పుడు ఏమంటాడు మళ్ళా పర్షదాత్మ ప్రజలింపు చేస్తున్నాడు నువ్వు ఏసు రక్తాన్ని ప్రేమిస్తే నువ్వు ఏసు యొక్క సహోదరుడివి దేవుని కుమారుడివి ఇప్పుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు ఒక అద్భుతం కొరకు సిద్ధంగా ఉండు గేట్రాడే ఈ వాక్యం నువ్వు వింటున్నా నీకు విశ్వాసం లేకపోయినా దేవుడు అద్భుతం చేసి నీ విశ్వాసాన్ని పెంచుతున్నాడు ఒక్కొక్కసారి మన విశ్వాసం తగ్గిపోతుంది చూడండి జకరియా అలాగే చాలా కాలం ప్రార్థించాడు ఎలిజబెత్ ప్రార్థించి ప్రార్థించి ప్రభు పిల్లల్ని విశ్వాసం లేదు అప్పుడు మన స్వస్పచు కానీ విశ్వాసం ఉండదు అప్పుడు దోత వచ్చి జకరియా మంచి వర్తమానం నీకు పిల్లలు పడతారు అప్పుడు నీకు పిల్లలు పడతారు నువ్వు నమ్మలేదు కనుక పుట్టే వరకు నీ అవిశ్వాసం బయటికి రానుకోకుండా ఆపేస్తాను పుట్టిన తర్వాత విశ్వాసం పెరుగుతుంది జగ్రగా హాయిగా బ్లెస్ అయిపోతాడు దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నీ అవిశ్వాసాన్ని కూడా విశ్వాసంగా మారుస్తున్నాడు ఎవరైతే ఇక చేసి ఇది జరగదు అనుకుంటున్నారో చూడండి పేతురు జైల్లో ఉంటాడు ఆ సంఘం అంతా ప్రార్థిస్తుంది కోసం అన్ని చేస్తూ ఉంటారు పేదరు వచ్చి చేస్తాడు డోర్ కొడితే డోర్ తీరు ఒక ఆమె చేస్తుంది రోదే ఓకే తెలుగులో రోదే అంటారు ఓకే ఆమె వచ్చి డోర్ తీస్తుంది పేతుడిని చూసి మళ్ళీ చేస్తుంది అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరంట ఒకవేళ వచ్చినా కానీ పేతురు దోత అనుకున్నారు అంటే పేతురు ఆత్మ చెయ్యమో ప్రార్థిస్తున్నారు బయటికి రావాలి ఇడిపించాలి కానీ వస్తే నమ్ముతున్నారా కానీ ఈ రోజు అవిశ్వాసాలన్నింటినీ విశ్వాసముగా దేవుడు గాక ఏ సమ్ టైమ్స్ మనకు తెలుసు కానీ ఏమో ఎక్కడో ఇది చేస్తాడా నాకు డబ్బులు ఇస్తాడా పెళ్ళి అవుతాదా పెళ్ళి పడతారా ఉద్యోగం వస్తుందా ఈ గడ్డ పోతుందా రిపోర్ట్ నార్మల్ వస్తుందా తల్లి అయినా మరుచునేమో గాని పాలిచ్చు బిడ్డను తండ్రి అంటే నీ జీవితంలో అద్భుత కార్యము చేసి తీరాల్సిందే అంటే ఎంత కాలము అద్భుతాలు లేవు అని ఎవరి ప్రేమ దక్కకుండా చేస్తున్నాడు సైతానుడు తండ్రి లవ్ ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది తండ్రి ప్రేమింపక మానడు అంటే ఈ రోజు నీ దేహంలో ఏదో ఒక కార్యం నీవు పొందుకోవాల్సిందే ఆయన ప్రేమకు రుజువు

అందరూ చెప్పండి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు మళ్ళీ అన్న నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన కుమారుని రక్తాన్ని నాకు ఇచ్చాడు ఆ రక్తము ద్వారా నా పాపాన్ని తీసివేసి నాలో పరిశుద్ధాత్మను పెట్టాడు ఏసు అనే సహోదరుని ఇచ్చాడు ఒక్కొక్కసారి యేసు నీకు సహోదరుడు అవుతాడు నీకు దేవుడు అవుతాడు నీకు తండ్రి కూడా అవుతాడు అవునా కదా ఆయన శిష్యుల్ని ఏమన్నాడు ఒక్కొక్కసారి శిష్యుల్ని శిష్యుల్ని ఆయన స్నేహితులు అన్నాడు శిష్యులు అన్నాడు నేను గురువుని అన్నాడు ఒక్కొక్కసారి శిష్యుల్ని ఏమంటాడు పిల్లలారా అన్నాడు యా ఎప్పుడు అన్నాడు పిల్లలారా అని వాళ్ళందరూ చెదిరిపోతారు చెదిరిపోయిన తర్వాత చేపలు పట్టుకుంటాం పోన్లే అని చెప్పి ఒక చోట కూడుకున్నప్పుడు యోహాన సువార్తలో ఆయన ఏమంటాడు పిల్లలారా ఏమైనా చూడండి ఒక్కొక్కసారి ఇంట్లో పెద్ద కొడుకు కూడా చిన్న కొడుక్కి తండ్రి లేకపోతే ఏమైపోతాడు తండ్రి అయిపోతాడు దల్డర్ బ్రదర్ కెన్ బి ఎ ఫాదర్ బ్రదర్ ఈ స్టిల్ ఎ ఫ్రెండ్ ఒక్కొక్కసారి ఏమంటారు శిష్యులతోటి నేను మీకు స్నేహితుడు ఎందుకంటే నా సంగతులన్నీ మీకు తెలుసు కదా నా కుటుంబ రహస్యం నేను అక్కడ ఉంటే అన్ని నీకు బయలుపరిచాను కాబట్టి స్నేహితుడికే తెలుస్తాయి కాబట్టి మీరు ఎవరన్నాడు శిష్యుల్ని స్నేహితులు అన్నారు ఎంతమంది కదా ఈ విషయం కూడా అయ్యా సో డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ దాట్ నా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ వర్తమానము మీకు అర్థమవుతుండగా ఇంకా చాలా మంది సొస్పడ్డా గాడి సిల్వాకి అందరూ చెప్పండి నా తండ్రి పని చేస్తున్నాడు నా తండ్రి నన్ను ప్రేమించి పని చేస్తున్నాడు యోహానస్సు వార్త ఐదు ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు జాన్ ఫైవ్ 36 సిక్స్ 37. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిచున్నవి అండ్ లెట్ మీస్ స్టడీ థర్టీ సెక్స్ బట్ హౌ గాట్ విట్నెస్ అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు యోహాన్ ఏం చెప్పాడు మాటలు యోహాన్ అద్భుతమైన చేశాడా చేయలే కేవలము ఏసు వస్తున్నాడు నేను ఆయన యొక్క ముందు నేను త్రోవ తయారు చేయడానికై నేను ఒక అంబాసిడర్ని నేను ఒక మార్గము సిద్ధపరచు ప్రవక్తని అని ఆయన మాట్లాడాడు మాట్లాడగా అనేక మందిని పోగేసింది ఎవరు పరిశుద్ధాత్ముడే అయితే వేసేమంటున్నాడు నాకు కంటే గొప్ప సాక్ష్యం నా దగ్గర ఉందంటున్నాడు ఎందుకంటే యేసు అంగీకరించట్లేదు కొంతమంది యోహాన్ని అంగీకరించారు కొంతమంది యోహాన్ని కూడా అంగీకరించలేదు అలాగే ఇప్పుడు యేసు వారు అంటున్నారు యోహాను సాక్ష్యము చెప్పాడంతే కానీ అతనికంటే గొప్ప సాక్ష్యం నా దగ్గర ఉందంటున్నాడు అంటున్నాడు ప్రభు వారు ఏంటంటే ఆ సాక్ష్యము చూద్దాం అయితే యోహాన్ సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదంటున్నాడు యేసుప్రభ వారు నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న క్రియలే నన్ను పంపిన తండ్రి వచ్చి సాక్ష్యం ఇచ్చిన్నాడు అంటే యోహాని కంటే గొప్పవారు ఎవరు యేసయ్య అని తండ్రి చెప్పడానికి తండ్రి యేసు ప్రభువారికి ఇచ్చిన సాక్ష్యం ఏంటి క్రియలు యోహాను మాటలు చెప్పాడు యేసు ప్రభువారు మాటలతో పాటు ఏం చేశాడు క్రియలు చేశాడు అంటే ఎవరైతే కేవలం మాటలు కాకుండా తండ్రి మాట్లాడమే కాదు బైబుల్ అనేది కేవలం ప్రింటెడ్ బుక్కే కాదు ఇది అద్భుతాలు చేస్తుందని నమ్మారో మీరు దేవుని ప్రేమను అంగీకరిస్తున్నారు గొప్ప సాక్ష్యాలు పొందుకుంటున్నారు సో బెరకల్స్ ఎంతమంది ఈ వాక్యాన్ని బోధించడమే కాదు ఈ వాక్యము ద్వారా అద్భుతాలు కూడా చేద్దాం అనుకుంటారో మీరు గొప్ప సాక్షులుగా మిగిలిపోను గాక ఏ సో ఆర్ ఎ గ్రేటర్ తండ్రి క్రియలు ఎంతమంది రాసుకుంటున్నారు ఈ మెసేజ్ యూ నీట్ నీట్ దీస్ ఆర్ టు అండర్స్టాండ్ ద డెప్ ఎందుకంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్కరిని దేవుడి ఉద్యోగంలో వాడుకుంటున్నాడు అందరూ చెప్పండి నా గిన్నె నుండి పొరులుతుంది ఇప్పుడు దాకా నీటికే సరిపోవటా నాకే అద్భుతం చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు నీ గిన్నె నుండి గెట్ రెడీ ద లాడ్ ఈస్ గేటర్ టు ఫిల్ కప్ అండ్ రన్ అత్ ఓవర్ సంబడి సెర్ ఇంగ్లీష్ మై కప్ రన్ అత్ ఓవర్ దేవుడు అందరికీ దేవుడా కదా ఆయన యేసు ప్రభు వారిని ఇచ్చింది భూలోకంలో ఉండేవారు అందరూ కొరక ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఫర్ ఎవ్రీ బాడీ దర్ ఇస్ నో లిమిటేషన్ మానవుడు పెట్టుకున్నాడు ఓకే మానవుడు పెట్టుకున్నాడు యూ క్యాన్ టేక్ హీలింగ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ డోంట్ లిమిట్ దిస్ గోట్ అందరూ చెప్పండి తల్లి బిడ్డనైనా ప్రేమించక మానునేమో కానీ ఈ రోజు నేను వింటున్న తండ్రి నన్ను ఆ తల్లి కంటే ఎక్కువ ప్రేమిస్తాడంట ప్రేమించిన తండ్రి అద్భుతాలు చేస్తాడంట స్వస్థతలు చేస్తాడంట వాక్యము ఆయనే బోధిస్తాడంట సో అద్భుతాలు గొప్ప సాక్ష్యం అంట ఈ రోజు నన్ను గొప్ప సాక్షిగా చేస్తున్నాడు అన ఎలాగా నీ దేహాన్ని బాగుచేస్తూ హీల్ యువర్ బాడీ సంబడీసే మై ఫాదర్ లవ్స్ మీ ఎంతమంది నా తండ్రి నా పాపాలని క్షమించాడు అని నమ్ముతున్నారు ఎందుకంటే డైరెక్ట్ గా నోటు మాడుతో మిమ్మల్ని నా కుమార్తె కుమార్డే పాపాలు క్షమించాను పరిచి కదా తన ప్రశస్తమైన కుమారుణ్ణి సినిమాలో బలిచ్చాడు అంటే ఇంత ప్రేమిస్తున్నానని అలాంటిది నువ్వు ఆ నొప్పితో వేదనతో బాధతో కుమిలిపోతుంటే స్వస్తుపరచాడా ఎన్నడూ జరిగిన అద్భుతాలు ఈరోజు జరగబోతున్నాయి బికాస్ రిసీవింగ్ ద ఫాదర్స్ లవ్ గెట్ రాడీ గెట్ రాడీ ఓకే లెట్స్ ఫినిష్ దెస్ ముప్పై ఆరు అయితే యోహాన సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనైనా నేను నెరవేర్చుటక ఈ తండ్రి నా క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడే నేను చేయిచున్న ఆ క్రియలే నా తండ్రి గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట ముప్పై ఏడు మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూచి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమైందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళతోటి ఇదిగో మీరు ఎప్పుడు ఆయన స్వరం వినలే ఆయన స్వరూపాన్ని చూడలే ఇప్పుడు ఆ స్వరము నేనే అంటున్నాడు ఎవరు ఏసయ్య ఆ స్వరూపము కూడా నేనే అంటున్నాడు అదే యేసుని నీ కొరకు బలిగా ఇచ్చిన దేవుడు ఈరోజు ఎన్ని అద్భుతాలు చేస్తాడు సంబడీసే మై ఫాదర్ లవ్స్ మీ ఎంతమంది నా తండ్రి నా పాపాలను క్షమించాడు అని నమ్ముతున్నారు ఇప్పుడు ఏమంటాడు మళ్ళా పరిశుధాత్మ చేస్తున్నాడు నువ్వు ఏసు రక్తాన్ని ప్రేమిస్తే నువ్వు ఏసు యొక్క సహోదరుడివి దేవుని కుమారుడివి ఇప్పుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు ఒక అద్భుతం కొరకు సిద్ధంగా ఉండు ఎవరైతే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆశతో ఉన్నారో తప్పకుండా ఆయన స్వస్పస్తాడు అని విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రం నుంచాడు అంటే మీ అందరికీ తండ్రి ప్రేమ అర్థమైంది విశ్వాసం వచ్చింది యువ క్లాప్ ఆఫ్ రింగ్ టు ద హోలీ గా ద ఫాదర్ లవ్స్ యూ అయితే ఈ లెక్కన ఈ భూలోకములో ఎవరు ప్రేమించ ప్రేమించకపోయినా ఈ తండ్రిని ప్రేమిస్తున్నాడు దానికి సాక్ష్యం ఎవరు సినిమాలో బలి అయినా యేసయ్య ఆ రక్తము ద్వారా నీలో నివాసం ఉంటున్నా పరిశుద్ధ ఆత్మ గెట్ రాడీ ఫర్ మెరకల్స్ టుడే గెట్ రాడీ ఎవరైతే ఈ రోజు నాకు విశ్వాసం లేదు నాకు ఇంకా తగ్గలేదంటున్నారో నీవు ఈ రోజు రాత్రి పడుకుంటుండగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు ప్రేమించే దేవుడు నీ దేహాన్ని తాకి నిన్ను స్వస్థపరుస్తాడు ఎక్స్పెక్ట్ దట్ బి సో దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసు నువ్వేం చేస్తున్నావో తెలుసు నీ పేరు తెలుసు నీకు జరిగిన మోసం తెలుసు ఏరియా ప్రార్థనండి ఇందులో లోపం ఉంటేనే అన్ని లోపాలు వస్తాడు బి రిమం చాలా మందికి ఈ వాక్యం తర్వాత పెళ్లిళ్ళు అవుతాయి పిల్లలు పడతారు గెడ్డలు పోతాయి రిపోర్ట్లు నార్మల్ వస్తాయి నీ ఎవ్వన బలము నీకు వస్తాయి నీ పడిపోయి పాడైపోయిన కుటుంబం తిరిగి వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇల్లులు కట్టుకుంటావు బలహీనతలు జయిస్తావు గెట్ రెడీ ఫర్ ద ఫాదర్స్ లా ఓకే అందరూ చెప్పండి అందరూ ఈ పెట్టండి యేసు యొక్క హస్తాలు గాయపరచబడ్డాయి నా కొరకు ఆ హస్తాలను అలా చేసింది తండ్రి అయిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు ఎంత నన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఆ చేతులు మీ తల మీద పెట్టుకోండి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఆల్ పీపుల్ వేర్ ఎవర్ యు ఆర్ ఎక్కడున్నా సరే గెట్ రెడీ లార్డ్ జీసస్ ఈ రోజు ఏ నీవు నీ తండ్రి గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యము మేము యోహాన ద్వారా విన్నాము దాన్ని ధ్యానించాం మాలో పరిశుద్ధాత్మ ప్రజ్వలింప చేయబడ్డాది నాయన ఇదిగో ఈరోజు ఆ ప్రేమ ఇంత గొప్పదాన్ని అనేకుల గొప్ప సాక్ష్యాలు చూసి నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా ఆయన కుమారుడు దెబ్బల ద్వారా స్వచ్ఛపరచాడని తెలుసుకోవడం కోసమయా నన్ను గొప్ప సాక్షిగా చేయమని అంటున్నారు కాబట్టి ఇదిగో ఇప్పుడే వారి దేహాన్ని తాకస్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్ నా ఇప్పుడే వారిని తాకి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవెంత ప్రేమిస్తున్నావో నీ బిడ్డల్ని నీవెంత ప్రేమిస్తున్నావో ఇప్పుడే వారు ఎరుగునట్లు నీ కుమారు మేము ప్రార్థిస్తుండగా నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మను ప్రజ్వలింపజేసి తండ్రి ప్రేమను వారు ఆహ్వానించినప్పుడు మరొకసారి తండ్రి నీ కుమారు నామాన పరిశుద్ధాత్మ శక్తితో వారి జీవితంలో కార్యాలు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి